ఎన్ని బంధాలున్నా మన భావాల్ని ఫ్రెండ్స్తో పంచుకోవడంలోని ఆనందమే వేరు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. స్నేహం అంటే ఏంటి? అందంతో పని లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాల గురించి ఆలోచించకుండా నిష్కల్మషమైన మనసులతో చేసే బంధమే స్నేహం. స్నేహం అంటే ఆడుకోవడం కాదు, ఆదుకోవడం. వాడుకోకపోవడం కాదు, వదులుకోకపోవడం. మనసుంటేరా అనేది ప్రేమ, డబ్బుంటేరా అనేది బంధం. ఏమీ లేకున్నా పర్లేదు, నేనున్నానురా అనేది స్నేహం ఒకటే. భాష లేనిది బంధం ఉన్నది, సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరవలేనిది స్నేహం ఒకటే. స్నేహం అంటే భుజంపై చేసి మాట్లాడడం కాదు, మన కష్ట సమయాల్లో భుజం తట్టి నేనున్నానని చెప్పడం. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తే వెళ్ళాలి, అదే మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకుండా వెళ్ళాలి. ఆపదలో అవసరాన్ని, బాధలో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు. ఎప్పుడు మొదలైనా, ఎలా మొదలైనా, మొదలైన పరిచయం మనసుని తాకితే అదే స్నేహం. లోకం మనం ఏదైనా సాధించాక గుర్తిస్తుంది, కుటుంబం మనం ఏదో సాధిస్తామని ఎదురు చూస్తుంది, ప్రేమ మనం ఏదైనా సాధిస్తే బాగుండు అని దేవుని ప్రార్థిస్తుంది. కానీ మనం ఏదైనా సాధించగలం అనే నమ్మకాన్ని మాత్రం స్నేహం ఒకటే అందిస్తుంది. స్నేహం అంటే నమ్మకం, ప్రేమ ఉండాలి. గొడవ పడని స్నేహం కంటే తిట్టుకుంటూ కొట్టుకుంటూ మళ్ళీ సారీలు చెప్పుకుంటూ కలిసిపోయే స్నేహంలోనే ప్రేమ నమ్మకం ఎక్కువ. పెద్దగా ఓ కొట్లాట, బట్ ఓ చిన్న సారీ. చెలిపిగా కోపం, బట్ మొత్తిగా ఓ నవ్వు. బాధగా విడిపోవడం, బట్ మళ్ళీ తీయగా కలిసిపోవడం. ఇదేనండి ఫ్రెండ్షిప్ అంటే. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.